సో ఫ్రెండ్స్, మ్యాట్రిక్స్ ట్రయాలజీలోని ఆల్రెడీ మనం మ్యాట్రిక్స్ 1 మూవీ యొక్క స్టోరీ, అలాగే ఆ మూవీ యొక్క ఎండింగ్, దాంతోపాటు ఆ మూవీలో ఉండే కొన్ని హింట్స్ గురించి అంతా కూడా డీటెయిల్ గా ఇదివరకే డిస్కస్ చేశాం. ఒకవేళ మీరు ఆ ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో మనం ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ట్రయాలజీలోని సెకండ్ పార్ట్ అయిన మ్యాట్రిక్స్ రీలోడెడ్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మ్యాట్రిక్స్ ఫస్ట్ పార్ట్కి నియోకి మ్యాట్రిక్స్లో ఉండే ట్రిక్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. బుల్లెట్స్ తగిలినా సరే మళ్ళీ తిరిగి వచ్చి తన మిషన్ని కంప్లీట్ చేశాడు. కాకపోతే అప్పటికే ఈ ప్రమాదం, అలాగే ఈ మ్యాట్రిక్స్ ప్రపంచం అంతం అవ్వదు. నియో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అయితే నియో ఆ తర్వాత ఏం చేశాడు, మ్యాట్రిక్స్ రీలోడెడ్ మూవీలోని అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, మ్యాట్రిక్స్ 1 మూవీ తర్వాత 6 మంత్స్ తర్వాత స్టోరీ నుండి మ్యాట్రిక్స్ 2 స్టార్ట్ అవుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ మనకి ఒక యాక్షన్ సీన్ అయితే చూపిస్తారు, అది కూడా ట్రినిటీ క్యారెక్టర్కి సంబంధించింది. కాకపోతే ఈ యాక్షన్ సీన్లోని స్మిత్స్ ట్రినిటీని చంపేస్తారు. ఆ తర్వాత నియో కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా కూడా కళలోని ఉంటుంది. ట్రినిటీ చనిపోతున్నట్టు నియోకి కళ వచ్చింది. నియో చాలాసార్లే ముందుగా జరిగే విషయాలు తనకి కళలో వస్తాయి. కాబట్టి ట్రినిటీకి ఈ మిషన్లోని ప్రమాదం ఉందని తెలిసి తనని ఈ మిషన్లోని ఎంటర్ అవద్దని చెప్తాడు నియో. ఆ తర్వాత మోర్పియస్, నియో వీళ్ళంతా కూడా కలిసి తిరిగి వాళ్ళ జియాన్ సిటీకి వెళ్తారు. జియాన్ సిటీలో ఉన్న క్యాప్టెన్ నుండి మోర్పియస్కి ఒక మెసేజ్ వస్తుంది. అందువల్లనే తిరిగి జియాన్ సిటీకి వస్తారు. మ్యాట్రిక్స్ 1లోని ఓన్లీ మోర్పియస్ఏ మెయిన్ కెప్టెన్ అన్నట్టు చూపించినప్పటికీ అతనికన్నా మించిన కెప్టెన్స్ కూడా చాలామంది ఉంటారు. అయితే ఆ క్యాప్టెన్ ఇక్కడికి ఎందుకు పిలిపించారంటే, ఇంకొక 72 అవర్స్ తర్వాత మనం మిషన్స్ నుండి ఇంకొక కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాం. అయితే ఆ సెంటినల్స్ తిరిగి మళ్ళీ 72 అవర్స్లోని జియాన్ సిటీకి రాబోతున్నాయి. కాబట్టి అన్ని షిప్స్ని తిరిగి జియాన్ సిటీకి పిలిపిస్తున్నాను అని క్యాప్టెన్ మోర్పియస్ తోటి అంటాడు. అయితే మోర్పియస్ క్యాప్టెన్కి ఇంకొక షిప్ కోసం పర్మిషన్ అడుగుతాడు, ఎందుకంటే ఒరాకిల్ని మీట్ అవ్వడం కోసం. ఇంకొక పక్క స్మిత్ యొక్క రోగ్ ప్రోగ్రామ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అదర్ హ్యూమన్స్ని కూడా తనలాంటి బాడీలో మార్చుకుంటున్నాడు స్మిత్. అయితే మోర్పియస్ ఇంకొక షిప్లోని ఒరాకిల్ని ఎందుకు మీట్ అవుదామని అనుకున్నాడంటే, ఒరాకిల్కి ముందుగా జరిగే ప్రతి ఇన్సిడెంట్స్ గురించి తెలుసు. సో ఆ కాంటాక్ట్ కోసమే వీళ్ళ టీం ఆమెని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. అదేవిధంగా నియో వెళ్ళి ఒరాకిల్ని మీట్ అవుతాడు. అయితే ఒరాకిల్ ఇక్కడ నియోకి ఒక కొత్త విషయాన్ని చెప్తుంది, ఈ ఒక కీ మేకర్ గురించి. ఆ కీ మేకర్ను మీట్ అయితే ఒక సోర్స్ ద్వారా ఈ మ్యాట్రిక్స్ని ఆపచ్చు అని చెప్తుంది. అలానే ఆమె హ్యూమన్ కాదు, ఒక మ్యాట్రిక్స్లో ఉండే ప్రోగ్రామ్ అని నియోకి అప్పుడే తెలుస్తుంది. తర్వాత ఒరాకిల్ డిసేపియర్ అవ్వగానే ఏజెంట్ స్మిత్ అక్కడికి వస్తాడు. మూవీ స్టార్టింగ్లో మనకు చూపించినట్టే ఏజెంట్ స్మిత్ చాలామందిని తన క్లోన్స్గా యూజ్ చేసుకుని నియో మీదకి అటాక్కి వస్తాడు. ఒక ఎక్సలెంట్ యాక్షన్ సీన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత నియో వీళ్ళందరినీ కూడా ఓడించి ఆ కీమేకర్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. కానీ అతన్ని మీట్ అవ్వాలంటే ముందుగా మీట్ అవ్వాల్సింది మెరోని. మెరోవింజియన్ కూడా మ్యాట్రిక్స్లోని ఓన్ ఎజెండాతోటి రూల్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అతని వైఫ్ పెర్సీ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే తన హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటుంది కాబట్టి. అదేవిధంగా కీమేకర్ని మీట్ చేయడానికి నియోకి అలాగే మోర్ఫియస్ టీమ్కి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా కీమేకర్ని మీట్ అయినప్పటికీ మెరోవింజియన్ దగ్గర ఉన్న కొన్ని రోగ్ మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్ తోటి నియో టీమ్ మీదకి అటాక్ చేస్తారు. అయితే ఆ రోగ్ ప్రోగ్రామ్తో ఉన్న ట్విన్స్ గోస్ట్స్కి సిమిలర్గా ఉంటారు. నియోకి ఒక బిగ్ టఫ్ని అందించినప్పటికీ ఆల్మోస్ట్ డిఫీట్ చేసి ఆ కీమేకర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. నియో ట్విన్స్తో ఫైట్ చేస్తూ అలాగే మోర్ఫియస్ని కాపాడుతున్న టైంలోని ట్రినిటీ బైక్ మీద ఈ కీమేకర్ని సేవ్ చేయడం కోసం తీసుకువెళ్తూ ఉంటుంది. సో ఆ తర్వాత ట్విన్స్ అలాగే ఇంకొంతమంది ఏజెంట్స్ కూడా వీళ్ళని వెంట చేజ్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్ సోర్స్ దగ్గరికి మొత్తానికి కీమేకర్ని అయితే తీసుకువెళ్ళగలుగుతారు. కాకపోతే అప్పుడే ఏజెంట్ స్మిత్స్ చాలామంది క్లోన్స్ తోటి మళ్ళీ ఆ ప్లేస్కి తిరిగి వస్తాడు. ఆ తర్వాత నియో ట్రినిటీని ఈ మిషన్లోకి రావద్దు, ఇక్కడితోనూ వాగిపో అని చెప్తాడు. సో ఆ తర్వాత ఓన్లీ మోర్ఫియస్, నియో మాత్రమే ఈ ఏజెంట్ స్మిత్ యొక్క క్లోన్స్ అన్నిటినీ కూడా ఎదిరించాల్సి వస్తుంది. కాకపోతే ఆ క్లోన్స్ ఏజెంట్ స్మిత్ మోర్ఫియస్ని కూడా తనలా మార్చుకుందామని అనుకుంటాయి. ఆల్మోస్ట్ మారిపోయే టైంకి నియో వచ్చి హెల్ప్ చేస్తాడు. కానీ నియోని మాత్రం వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ క్లోన్స్లా మార్చుకోలేరు, ఎందుకంటే నియో ది 1. ఆ తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళడానికి కీ అయితే వాళ్ళకి అవసరం. కాబట్టి ఈ కీ మేకర్ అప్పుడు వాళ్ళకి కీ ఇచ్చి ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. తర్వాత డోర్స్ని క్లోజ్ చేసే టైంలోని
క్లోన్స్ షూట్ చేస్తాయి. సో ఆ టైంలోనే కీమేకర్ కి బుల్లెట్స్ తగిలి కీమేకర్ చనిపోతాడు. అలానే తన పని కూడా అక్కడతో అయిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత నియో ఒక ప్రోగ్రామ్ ని మీట్ అవుతాడు. అతనే ఆర్కిటెక్ట్, మ్యాట్రిక్స్ క్రియేటర్ అని కూడా ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఈ ఆర్కిటెక్ట్ నియోకి ఈ మ్యాట్రిక్స్ గురించి ఇంకాస్త డీటెయిల్స్ ఇక్కడ చెప్తాడు. ఇప్పుడు ఉన్నది 6th ఇటరేషన్ అని కూడా చెప్తాడు. కానీ నియో గోల్ మాత్రం ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ ప్రపంచాన్ని అంతం చేయాలని. అలానే ఇక్కడ నియో ఒక 5 ప్రీవియస్ వన్స్ గురించి తెలుసుకుంటాడు. అలానే తర్వాత డీటెయిల్గా తెలుస్తుంది నియో మాత్రమే ఈ మ్యాట్రిక్స్లోని వన్ కాదు, ఇంకా కొన్ని అదర్ లీడ్స్ ఉంటుంది. అప్పుడు నియోకి అర్థమయ్యేది ఏంటంటే తన దగ్గర ఉన్న ఆ సర్వైవర్స్ని రీపాపులేట్ చేయడం కోసం మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటాడు. అలానే ఇంకొక సైడ్ మనకి ఇంకొక ప్రాబ్లమ్ని కూడా చూపిస్తారు. అదేంటంటే జియాన్ సిటీకి 72 అవర్స్లోని కొంత సెంటినల్స్ వచ్చి ప్రమాదం ఇక్కడ ఉందని చెప్పి క్యాప్టెన్ మోర్ఫియస్కి అలాగే నియోకి చెప్తాడు. అందువల్లనే అన్ని షిప్స్ కూడా అక్కడికి వచ్చేయాలని చెప్తాడు. అప్పుడే ఆ ఆర్కిటెక్ట్ నియోకి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు, ట్రినిటీ చావబోతుందని. ఈసారి నువ్వు ఆమెని కాపాడలేవు అని కూడా చెప్తాడు. ఎందుకంటే మ్యాట్రిక్స్ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో కూడా లేదు అని కూడా చెప్తాడు. సో అప్పుడు మనకి మూవీ స్టార్టింగ్లో నియో కన్న కళ గురించి క్లియర్గా ఇక్కడ చూపిస్తారు. ట్రినిటీని ఈ ప్లేస్ దగ్గరికి నియో రావద్దని చెప్పినప్పటికీ తను మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ ఏజెంట్స్తో ఫైట్ జరిగి ఆమె తప్పించుకునే టైంలోని ఆమెకి బుల్లెట్ తగులుతుంది. అలానే ఆమె కింద పడే టైంలోని నియో మాత్రం సేవ్ చేస్తాడు మొత్తానికి. కానీ బుల్లెట్ని తీయడం ఎలా? అప్పుడే నియో మ్యాట్రిక్స్లో తనకి వచ్చిన ట్రిక్స్ అన్నిటినీ కూడా యూజ్ చేసి ట్రినిటీలో ఉండే ఆ బుల్లెట్ని మొత్తానికి తీసేస్తాడు. సో ఆ విధంగా ట్రినిటీ సేవ్ అవుతుంది. యాక్చువల్లీ ఆర్కిటెక్ట్ అయితే నియోని కొంత మిస్లీడ్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే మ్యాట్రిక్స్లోని తనకి ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతుందని చెప్పి నియో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. సో నియో ది వన్ని కొంచెం మిస్లీడ్ చేయడానికి నీ పవర్స్ ఇప్పుడు సరిపోవు, అలాగే మ్యాట్రిక్స్ ఎవరి కంట్రోల్లో కూడా లేదు, ప్రీవియస్ వన్స్ గురించి చెప్పి కొంత మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే నియో ఫ్లైట్ అదే గాల్లో ఎగిరి ట్రినిటీని సేవ్ చేసి అలాగే ఆమెలో ఉండే బుల్లెట్ని తీసేసి కొంత కాన్ఫిడెంట్ని పెంచుకుంటాడు. ఆ తర్వాత తన ప్లాన్ ఏంటంటే జియాన్ సిటీని కాపాడాలి సెంటినల్స్ నుండి. సో అదేవిధంగా వాళ్ళంతా కూడా అక్కడ నుండి తప్పించుకుందాం అనుకున్న టైంలోని సెంటినల్స్ని నియో మొత్తానికి ఎదిరించి వాటిని కూడా డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. అంటే ఫుల్లీ డిస్ట్రాయ్ చేయలేడు, ఆల్మోస్ట్ వాటిని ఆపగలుగుతాడు. కాకపోతే ఆ తర్వాత నియో కామాలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సెంటినల్స్ని ఆపడానికి ఓవర్ స్ట్రగుల్ అవుతాడు కాబట్టి. సో ఆ తర్వాత అక్కడికి ఒక షిప్ వచ్చి మోర్ఫియస్ టీమ్ని తీసుకువెళ్తారు. ఈసారి ఈ షిప్లోని క్యాప్టెన్ కూడా వీళ్ళతో ఉంటాడు. తర్వాత నియోకి ట్రీట్మెంట్ ఇస్తారు షిప్లోని, అలాగే నియోతో పాటు ఇంకొక పర్సన్ కాంటాక్ట్తో కూడా ఈ ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడే మోర్ఫియస్ అండ్ క్యాప్టెన్ వీళ్ళంతా కూడా డిస్కస్ చేసేది ఏంటంటే ఈఎంపీని యూజ్ చేసి కొన్ని సెంటినల్స్ని డిస్ట్రాయ్ చేశాం, కాకపోతే అక్కడ ఒక కొత్త బాడీ దొరికింది, ఆ బాడీ కూడా వీళ్ళ మనిషి అయిన బేంది. ఇక్కడ ఈ షాకింగ్ సర్ప్రైజ్ ఏంటంటే బేన్ ఆల్రెడీ స్మిత్ యొక్క క్లోన్గా ఆల్రెడీ మూవీ స్టార్టింగ్లోనే మారిపోతాడు. సో మళ్ళీ తను నార్మల్గా వీళ్ళకి ఎలా దొరికాడు? సో ఇక్కడ ఉన్నది స్మిత్ లేకపోతే ఆ బేనా అనే డౌట్ తోటి మూవీ ఎండ్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ రీలోడెడ్ మూవీతో మాత్రమే కాదు, తర్వాత ఉండే మ్యాట్రిక్స్ రివల్యూషన్ మూవీ యొక్క స్టోరీ గురించి తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు రీలోడెడ్ అంటే కీమేకర్ దగ్గర నుండి అతను సంపాదించిన సోర్స్ ఆర్కిటెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రమే కాదు, 5 వన్స్ ఇగ్నోర్ చేసి తన ఓన్ ఐడియాతోటి సర్వైవ్ అయిన పీపుల్స్ తోటి రీపాపులేట్ చేద్దామని అనుకుంటాడు. అలాగే స్మిత్ కూడా రోగ్ ఆపరేషన్లోని రీలోడెడ్ అయ్యి వస్తాడు. సో తన పీపుల్స్ని రీపాపులేట్ చేద్దామనుకున్నది రీబూట్ రీలోడెడ్ లాంటిది. కంప్లీట్గా అయితే మాత్రం దాన్ని ఈ మూవీలో చేయలేకపోయాడు. సో ఆ తర్వాత మనం మ్యాట్రిక్స్ రివల్యూషన్లో జరిగిన స్టోరీ గురించి తెలుసుకుంటే క్లియర్ క్లారిఫికేషన్ అయితే మాత్రం ఈ మ్యాట్రిక్స్ ట్రయాలజీ గురించి ఉంటుంది. కాకపోతే మ్యాట్రిక్స్ ట్రయాలజీ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ సిరీస్లోని మ్యాట్రిక్స్ 4 కూడా వస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ మ్యాట్రిక్స్ రీలోడెడ్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్, హింట్స్, దాంతోపాటు ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ మ్యాట్రిక్స్ మూవీ మీద డౌట్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికి బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.
ఉంటుంది.